హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు నేను ఇడ్లీ దోశల్లోకి, పునుగుల్లోకి, మైసూర్ బోండాల్లోకి ఎంతో ఈజీగా చేసుకునే పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పల్లీ చట్నీకి స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒక స్పూను. పల్లీ చట్నీకి ఆయిల్ తక్కువ పడుతుంది, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేశాను. ఆయిల్ వేసుకొని పలుకులు వేసుకొని వేపుకోవాలి. ఈ పల్లీ చట్నీ దోశల్లోకైనా, పునుగుల్లోకైనా, ఇడ్లీలోకైనా, రవ్వ దోశ ఏ టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మనం ఆయిల్ తక్కువ పడుతుంది అన్నమాట. ఒక్క స్పూనే వేసుకొని, ఒక స్పూన్నర ఇలా ఆయిల్లో పల్లీలని వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించడం వల్ల పల్లీ చట్నీ టేస్ట్ వస్తుంది అన్నమాట. చూసారా, ఇలాగా పల్లీలని వేయించుకోవాలి. ఇలా దోరగా చూసారా ఫ్రెండ్స్, పల్లీలు వేగిపోయాయి. పల్లీలని గిన్నెలోకి తీసుకుందాం. వేగిపోయిన పల్లీలని ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి వేగిపోయాయి కదా, వీటిని గిన్నెలో తీసుకున్నాను. అదే పాన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, ఇందులో పచ్చిమిరపకాయలు, టమోటా ముక్కలు, చిన్న అల్లం ముక్క, ఇవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, మీ కారానికి తగ్గట్టుగా, స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకొని, టమాటా వేసాను, అల్లం వేసాను. మనకి నూనె చూసారా, నూనె అసలు పట్టదు అన్నమాట. అదే నూనె సరిపోతుంది. పల్లీలు వేయించినా దాంట్లోనే వేసి వేపుతున్నాను. వీటిని కూడా కొంచెం దూరంగా వేయించుకోవాలి. టమాటా వేయటం వల్ల పచ్చడి గుజ్జుదనం వస్తుంది, టేస్ట్ వస్తుంది. అల్లం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. చట్నీ టేస్టీగా ఉంటుంది. ఇది వేగుతుంది కదా, ఇందులో చిన్న చింతపండు ఒక రెమ్మ వేసుకోవాలి. ఒక ఎల్లుల్లి రెబ్బలు ఒక 2 వేసుకోవాలి. ఎల్లుల్లి వేయటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది, పచ్చడి కూడా చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి. చూసారా, ఇవి వేగిపోయాయి. స్టవ్ కట్టేస్తున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం. ఇది చల్లారిపోయింది. ఇప్పుడు పల్లీ చట్నీ మిక్సీ పట్టుకున్నాం. వేయించుకున్న పచ్చిమిరపకాయలు, టమాటో, అల్లము, చింతపండు, వెల్లుల్లిపాయ ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇందులో పల్లీలు కూడా, వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి. తరువాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తని పల్లీ పేస్ట్ చేసుకోవాలి. మెత్తని మెత్తగా రుబ్బుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, పల్లీలని ఇలా మెత్తని పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఆల్రెడీ ఇందాక ఇందులో వేయించుకున్నాం కదా, అందులోనే మనం ఒక 2 స్పూన్లు వేసి, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే, ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో ఎండుమిరపకాయ, పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు, ఎండుమిరపకాయ ఈ ఆయిల్లో వేగాలి. పోపు దినుసులు వేగుతున్నాయి కదా, ఇందులో చాలా దూరంగా ఉండి కరేపాకు వేసుకోండి, చిటపటా ఉంటుంది. ఇవి వేగాయి కదా, స్టవ్ కట్టేసిన తర్వాత చట్నీ వేసి తాలింపు వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, తాలింపు వేసాం కదా. ఇప్పుడు ఈ పల్లీల చట్నీ ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటాను. పల్లీ చట్నీ రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే
ఇడ్లీలోకి, దోశల్లోకి, పునుగుల్లోకి, దేంట్లోకైనా పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ. ఈ పల్లీ చట్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.